హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వేసవి సెలవులపై విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏపీకి చెందిన విద్యార్థులు అయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. విరాల్లోకి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో విద్యాసంస్థలకు 9 నుంచి సెలవులుంటాయని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. వేసవి కాలం కావడంతో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు పరీక్షల సమయం, ఓవైపు 10వ తరగతి, మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకి గుడ్ న్యూస్ అందించింది. 9 నుంచి వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించింది. రాష్ట్రంలో 27 నుంచి 9 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 22 నుంచి 4 వరకు సమ్మేటివ్ 2 పరీక్షలు జరగనున్నాయి. 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు 4వ తేదీన పరీక్షలు పూర్తి కాగానే సెలవులు ఇవ్వనున్నారు. అటు 10వ తరగతికి మాత్రం 9వ తేదీన చివరి పరీక్ష నుంచి ఇక సెలవులే. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం అందరికంటే ఆలస్యంగా 25 నుంచి 20 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ పరీక్షలు మాత్రం ప్రారంభం కాలేదు, 7 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. వీడియోని లైక్ చేయండి, అదేమంటే లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.